Bethesda Full Gospel Ministries presents. Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు. మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలగ్గ ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక్క ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్తా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. మరోసారి ఎంతో ఆసక్తితో కూడా వచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా శుభములు. అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజెప్పుకుంటున్నాం. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మేము ఈ గ్రంథాలు తెరిచి అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 చదువుకుందాం. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కృపాసనం, మన పూర్వీకులు మోషే భక్తుడు, ఆ మోషే భక్తుని నుండి వచ్చిన భక్తులు దేవుని వలన దేవుని కృపను పొందటానికి కృపాసనం దగ్గరికి చేరేవాళ్ళండి. కృపాసనం అంటే దేవుని సింహాసనం, దేవుడు ఉండే స్థలం, దేవుడు దిగివచ్చే స్థలం. చాలాసార్లు మీకు చెప్పాను, మనకి మందసం ఉన్నప్పుడు, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది మందసం, మీకు అందరికి కనిపిస్తుంది అనుకుంటున్నాను, ఒకవేళ ఇది కనబడకపోతే అక్కడ చూడండి మందసం ఉంది. ఈ మందసం మీద దేవుని మహిమ ఆకాశం నుండి దిగొస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అక్కడ పైనుండి కిందకి దేవుని మహిమ దిగొస్తున్నట్లు. ఆ మహిమ ఎక్కడికి దిగొస్తుందో చెప్పనా? అక్కడ ప్రత్యక్ష గుడారం ఉంది. ఆ ప్రత్యక్ష గుడారంలో, ఆ ప్రత్యక్ష గుడారంలో ఆవరణం ఉంది, లోన పరిశుద్ధ స్థలం ఉంది. ఇప్పుడు మహిమ దిగొచ్చేది ఎక్కడికంటే అతి పరిశుద్ధ స్థలానికి. ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఎక్కడికి దిగొస్తుంది అని మనం పరిశీలిస్తే, ఇదిగో ఇక్కడున్న ఈ మందసం మీదకి దిగొస్తుంది. ఈ మందసం దగ్గర, ఈ మందసం పరిస్థితి డిజైన్ మీకు చాలాసార్లు నేను చెప్పాను. ఈ మందసం ఎక్కడుందో అక్కడ దేవుని సన్నిధి ఉండేది. ఈ మందసం ఇజ్రాయేలీల మధ్య నడుస్తూ ఉండేది. ఈ మందసం పైన కరుణాపీఠం ఉంది, మందసం లోపలేమో చిగురించిన అహరోను చేతికర్ర, మోషేకి దేవుడిచ్చిన 2 రాతి పలకలు, అంత మాత్రమే కాకుండా బంగారంతో ఉన్న ఆ మన్నాగల బంగారు పాత్ర, ఈ 3 మందసం లోపల, ఈ లోపల ఉన్నట్లుగా మనం చూస్తాం ఇందులో. అయితే మందసం పైన 2 దేవదూతలు ఉన్నట్టు, వీరిని కెరూబులు అన్నారు. కెరూబుల మధ్య ఉన్నది ఇదే కరుణాపీఠం, కృపాసనం, కరుణాపీఠం. ఈ కరుణాపీఠం మీదకి దేవుడు తన మహిమతో దిగివచ్చేవాడు. దేవుని మహిమ దిగివచ్చి కరుణాపీఠం దగ్గర అవతల వైపేమో దేవుడు, యువతల వైపేమో భక్తుడు, ప్రవక్త నిలబడి ఉండేవాడు. అయితే దేవుని మహిమ దిగివచ్చేది దేవుడు తనతో మాట్లాడేవాడు. మీరు ఈ సంగతి చూడాలంటే సంఖ్యాకాండం 7:90 మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందస్సము మీద ఉన్న కరుణాపీఠము మీద నుండి, అనగా ఆ 2 కెరూబుల నడుము నుండి
తనతో మాట్లాడిన యెహోవా స్వరము అతడు వినెను, అతడు ఆయనతో మాట్లాడెను. చూడండి, దేవుడు మోషే మాట్లాడుకుంటూ ఉండేవారు. ఆయన దిగి వచ్చేవాడు ఆ కరుణాపీఠం మీదకి. ఇప్పుడు ఆ కరుణాపీఠం మీదకి దిగి వచ్చేవాడు ఎక్కడుంది అంటే, మనం అక్కడ చూస్తుంటే మందసం. మందసం ఎక్కడుందంటే పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో ఉంది. పరిశుద్ధ స్థలం అంటే ఇప్పుడు ఇక్కడ డిజైన్ చెప్పండి ఎలాగంటే, మీరు ఎక్కడైనా వెళ్ళండి, ఏ మందిరానికైనా వెళ్ళండి, సేమ్ ఇదే డిజైన్ ఉంటుంది. ఆ డిజైన్లో ముందు ఆవరణ ఉంటుంది, బయట లోన మీరు కూర్చున్నది పరిశుద్ధ స్థలం. ఇక్కడ దైవజనులు మాత్రమే ఉండేది అతి పరిశుద్ధ స్థలం. ఈ డిజైన్ ఎక్కడంటే దేవుడు చెప్పాడు ప్రత్యక్ష గుడపు డిజైన్. ఆ డిజైన్ ప్రకారమే మందిరాలన్నీ కడుతున్నారు. అయితే జాగ్రత్త గమనించండి, మనుషులు వచ్చేది అక్కడ వరకే. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో మీరు కనులారా చూస్తున్నారు, కానీ ఇదివరకు అలా చూసే అవకాశం లేదు. మధ్యలో ఒక తెర ఉండేదండి, ఒక అడ్డ తెర. ఈ అడ్డ తెర లోపల ఏం జరుగుతుందో సామాన్య మానవునికి కనపడేది కాదు. మీరు మీ విన్నపాలన్నీ యాజకునికి చెప్పాలి. యాజకుడు మీ విన్నపాలను తీసుకుని వచ్చి ఈ మంది ఈ లోనకి, ఇదిగోండి ఇలాగ వచ్చి లోనకి ప్రవేశించి ఈ లోనకి వచ్చే వరకే యాజకుడిని చూస్తారు. వన్స్ యాజకుడు లోనకి ఎంటర్ అయిన తర్వాత యాజకుడు కనపడ్డం. ఎందుకంటే యాజకుడు ఉండేది అతి పరిశుద్ధ స్థలంలో, ప్రజలు ఉండేది పరిశుద్ధ స్థలంలో, మధ్యలో ఉండేది ఈ కర్టెన్ ఉండేది. ఆ కర్టెన్ చాలా మందమైన కర్టెన్. ఆ లోన దేవునితో తను మాట్లాడుకుంటూ అతడు తన చేతుల్లో ఒక పాత్రను తీసుకొని ఆ పాత్రలో ఏం చేశాడు అంటే, ఆల్రెడీ ఒక గొర్రె పిల్లను వధించి ఆవరణలో, ఆవరణలో ఏముండేదంటే బలిపీఠం ఉండేది. ఆ బలిపీఠం మీద సపోజ్ మీరు ఏదన్నా పెద్ద పాపం చేశారు, ఒక గొర్రెను తీసుకుని వచ్చారు, ఆ గొర్రెను మీ పేరట దాన్ని అక్కడ వధించి ఆ బలిపీఠం మీద దాన్ని వేసి దాన్ని కాలుస్తూ ఆ వధించినప్పుడు వచ్చిన రక్తాన్ని తన పాత్రలో పట్టుకొని ఆ పాత్రను అలాగే తీసుకుని వచ్చేవాళ్ళండి. ఆ పాత్రలో ఉన్న రక్తం తీసుకుని వచ్చి ఈ మందసం దగ్గరకు వచ్చేసి ఈ మందసం దగ్గర హిస్సోపుతో దాన్ని చల్లుతూ ఉండేవాళ్ళండి. హిస్సోపుతో దాన్ని చల్లుతూ ఆ పాపాలన్నిటిని చెప్తూ ఉంటే ఆ కరుణాపీఠం మీదకి దిగి వచ్చిన దేవుడు తనతో మాట్లాడుతూ పాపాలు క్షమిస్తూ ఉండేవాడు అండి. అలా జరిగే ప్రక్రియ పూర్వకాలంలో మనం చూస్తూ ఉండేవాళ్ళం. అది ఎప్పటి వరకు ఈ క్రియ జరిగిందంటే, యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చి ఆయన సిలువలో మరణించినంత వరకు ఈ మధ్యలో అడ్డతెర అలాగే నిలిచిపోయిందండి. ఈ మధ్యలో అడ్డతెర, ఇక సామాన్య మానవునికి దేవుణ్ణి సమీపించే అవకాశం లేకపోయిందండి. సామాన్య మానవుడు డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళి అబ్బా తండ్రి ఏసయ్యా అని పిలుచుకునే అవకాశం లేకపోయింది. వాళ్ళ తరపున యాజకులు ప్రార్థించాలి, యాజకులకు మధ్యవర్తిగా ఉండేవారు. అయితే ఇప్పుడు అడ్డ తెరను ఆయన ఏం చేశాడు, ఒక్కసారి మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఆయన సిలువలో ప్రాణం విడిచిన మరుక్షణంలో ఆయన చేసిన అద్భుతమైన సంగతి అక్కడ మనం చూస్తామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం ఒక్కసారి పరిశీలిస్తే 50వ వచనంలో మాట మనం చూస్తాం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు జరిగిన మొదటి క్రియ ఏంటండి, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి రెండుగా చిరిగెను. దేవాలయపు తెర పైనుండి క్రిందికి రెండుగా చిరిగింది. అంటే పూర్వకాలం యాజకుడు ఏం చేసేవాడు మీకు చెప్పాను నేను, బయట ఆవరణలో ఏం చేసేవాడు ఆయన, ఈ పరిశుద్ధ స్థలానికి లేకపోతే ఈ ప్రత్యక్షపు గుడారానికి బయట ఉన్న ఆవరణలో ఒక గొర్రెపిల్లను వధించి ఆ వధించిన గొర్రెపిల్లను అక్కడ బలిపీఠం మీద వేసేసి ఇప్పుడు ఆ రక్తం తీసుకుని వచ్చి ఈ లోన ఆ పరిశుద్ధ స్థలములు, అతి పరిశుద్ధ స్థలములు దాన్ని చల్లుతూ పాపక్షమాపణ చేసేవాడు కదా. ఇప్పుడు ఏసయ్య ఏం చెప్పాడు చేసిన, ఆయన ఆ సర్వలోక మానవుల పాపాలన్నీ తన మీద వేసుకొని ఆయన ఊరు వెలపల, అంటే చూడండి పాలయానికి వెలుపల ఊరు బయట అక్కడ ఆయన వధించబడి, ఆయన అక్కడ బలిపీఠం మీద ఆయన వధించబడి ఆ బలిపీఠం మీద ఆయన శరీరం నుంచి ఆత్మస్వరూపిగానే ఆ రక్తం తీసుకుని వచ్చేసాడండి అతి పరిశుద్ధ స్థలానికి. ఆయన అతి పరిశుద్ధ స్థలానికి వచ్చేటప్పుడు మర్యాదగా అట్నుండి రావాల్సిన అవసరం లేదు. ఆయన ఎట్నుండి వచ్చాడు తెలుసా, డైరెక్ట్గా వచ్చేసాడు. ఇలాగా ఆయన డైరెక్ట్గా వచ్చి ఈ అతి పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధ స్థలానికి అడ్డంగా ఉన్న ఈ అడ్డ తెరను పైనుండి కిందకి రెండుగా చించేసి ఆ అడ్డ తెరను తీసి అవతల పడేశాడండి. లోనికి వచ్చేసాడు సరాసరి. ఆయన తన స్వరక్తాన్ని ఇచ్చి తన స్వరక్తంతో సర్వలోక మానవుల పరిహారం ఆయన చెల్లించాడండి. హల్లెలూయా. ఒక్కసారి తన రక్తం ఇచ్చి అందరి పాపాలకు ఆయన క్రయధనం చెల్లించాడు. ఇదివరకు ఎవరి పాపాల కోసం వారు మాత్రమే క్రయధనం చెల్లించాల్సిన వచ్చేది, ఇప్పుడు అందరి పాపాలకు బదులుగా ఒక్కసారిగా తన స్వరక్తాన్ని ఇచ్చి అందరి పాపాలకు పరిహారం ఆయన చెల్లించాడు. ఇప్పుడు ఆయన రక్తం చిందించి ఈ అడ్డతెరను చించేసి ఆయన ఒక మాట అంటున్నాడు, మీలో ఎవరికైనా ఏ సమస్య అయినా వచ్చిందా, సామాన్య మానవులైనా ఈ రోజున ప్రభు పాదాల దగ్గర మోకరిల్లి రెండు చేతులు ఎత్తి ప్రభువా నువ్వే దిక్కయ్యా
నిన్నే నమ్ముకున్నామయ్యా, మాకు సహాయం చేయని మీరు అడగాలే కానీ మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మిమ్మల్ని ఆదుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, మీతో మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, మీకు దర్శనంలో కనబడటానికి సిద్ధంగా ఉన్నాడు, మిమ్మల్ని బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇక మీకు ఆయనకి మధ్య ఏ అడ్డతెర లేదు, ఇక ఏ ఆటంకం లేదు. డైరెక్ట్ గా ప్రతి సామాన్యుడు కూడా దేవుణ్ణి సమీపించే ఈ భాగ్యాన్ని ఆ రోజు మాత్రమే కలిగిందండి. హల్లెలూయా. ఆ రోజు ఎంత అద్భుతమైన రోజు అంటే, యేసయ్య చనిపోవడానికి కారణం ఇదిగో బయట బలిపీఠం మీద, ఊరు వెలపల బలిపీఠం మీద, ఆ సిలువనే బలిపీఠం మీద ఆయన చనిపోయి ఆయన రక్తంతో సర్వలాక మానవ పరిహారం చెల్లించాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అదే ఇక్కడ మనం చూస్తున్నాం, అపొస్తలుడైన పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఆ పౌలు భక్తుడు అంటున్న ఈ మాటను మనం గమనిస్తే, ఇప్పుడు ఇక నుండి మీరు ఎవరైనా దేవుని కృపను పొందాలంటే, దేవుని కనికరం పొందాలంటే, మీరు ఇక యాజకుల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. లేదు, ఏమంటున్నాడు, ధైర్యముతో మీరు కృపాసనం దగ్గరికి రావచ్చు. ఎక్కడికి రావచ్చు? ధైర్యంతో మీరు కృపాసనం దగ్గరికి వచ్చేసి ఆ కృపాసనం దగ్గర మీరు చేతులు ఎత్తి ప్రభువా అని మీరు ప్రార్థిస్తే చాలు, మీకు ఆయన కనికరం చూపించటానికి, మేలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నిజంగా మన కోసం ఆయన ఎంత మంచి పని చేశాడండి, మనం ఎంత ధన్యులం. ఏసైన బట్టే మనకి ధన్యత దొరికింది. చప్పట్లు కొట్టి మనకింత ధన్యత ఇచ్చిన ఏసైకు మనం కృతజ్ఞత స్తోత్రములు చెల్లుదాం. హల్లెలూయా. సరికొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని మరికొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు దేవుని వలన కృప పొందితే, లేకపోతే దేవుని వలన కనికరం పొందితే మనం ఎంత ధన్యులం. దేవుని కృప, దేవుని కనికరం పొందటం మనకెంతైనా అది మేలు, మనకెంతైనా అది ఆశీర్వాదం. ఎందుకంటే దేవుని కృప పొందితే మన పరిస్థితి ఎలా ఉంటుంది? దేవుని కృప పొందినోడు ఎలా ఉంటాడో నాలుగు మాటలు చెప్తాను మీకు. దేవుని కృప పొందినోడు ఎలా ఉంటాడో, ఒకసారి 90వ కీర్తనలో మోషే ఎందుకు పొద్దున్నే వెళ్ళి దేవుని పాదాల దగ్గర మోకరిల్లి నీ కృపనివ్వయ్యా అని దేవుని పాదాల దగ్గర ఎందుకు ఆయన మోకరించేవాడు అంటే, దేవుని కృప వలన ఆయన ఏం పొందుతాడో ఆయనకు తెలుసు. ఆయన అంటాడు చూడండి 90వ కీర్తనలో 14వచనంలో అంటాడు, ఉదయమే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించుదము. అంటే బ్రతికిన నాళ్ళు ఉత్సాహంగా సంతోషంగా ఉండాలంటే మనం ఏం పొందాలి? దేవుని కృప పొందితే బ్రతికిన నాళ్ళు ఉత్సాహంగా సంతోషంగా మనం ఉండగలం. ప్రైజ్ ద లార్డ్. కనుక బ్రతికిన నాళ్ళు మీరు ఉత్సాహంగా సంతోషంగా ఉండాలని ఉందా? రోజు పొద్దున లేవగానే ఆయన కృపాసనం దగ్గర మోకరిల్లి, దేవా ఈరోజు ఉదయమే నీ కృపతో మమ్మును, ఆయన కృపతో ఉదయమే తృప్తిపరిచాడు అనుకోండి, ఆ రోజంతా మీరు ఎలా ఉంటారు? ఉత్సాహంగా సంతోషంగా ఉంటారు. పొద్దున కృప లేదనుకోండి, రోజంతా ఏడ్చుకుంటూనే ఉంటారు. ఏడ్చుకుంటూనే ఏమంటే, రోజంతా ఏడ్చుకుంటా ఉండాలని ఉందా? బాధగా దిగాలుగా లేకపోతే సీరియస్గా అలా ఉండాలని ఉందా? రోజంతా ఉత్సాహంగా సంతోషంగా ఉండాలని ఉందా? అయితే ప్రతిరోజు మనకు ఒక అలవాటు, లేవగానే మోకాళ్ళుని చేతులు పైకెత్తి నీ కృపను నాకు అనుగ్రహించరా ప్రభువా, ఈ రోజుకు కావాల్సిన కృప మాకు ఈరోజు దయచేవా ప్రభువా అని ధైర్యంగా కృపాసనం దగ్గర మనం మోకరించి ఆయనకు చేతులు ఎత్తి అడుగుదాం. ఇలా చెప్పాలంటే దేవుని కృప పొందడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎవరైనా కొంతమంది ఏమండి ఈ బిల్డింగ్ మీదేనా? దేవుని కృప వల్ల అండి. ఏమండి కారు కొన్నారంటగా? దేవుని కృప వల్ల అండి. ఏమండి మీకు పెళ్ళయిందంట కదా? దేవుని కృప వల్ల అండి. ఏమండి మీకు ఉద్యోగం వచ్చిందా? దేవుని కృప వల్ల అండి. ఏమండి మీకు పిల్లలు పుట్టారంటగా? దేవుని కృప వల్ల అండి. ఏమండి మీకు ఇలా జరిగిందంటే అలా జరిగి ఏమంటారు మీరు? అంటారా లేకపోతే సింపులీ ఐఎమ్ గ్రేట్ అంటారా? అన్నారా ఊడిపోద్ది? అలా అనొద్దు. మనం ఏమై ఉన్నాము అది ఎవరి వల్ల? మనం ఏమై ఉన్నాం? అది దేవుని కృప వలనే అయి ఉన్నాం. ఆమెన్ చెప్పండి. కనుక ఇప్పుడు అలాంటి కృప పొందాలంటే మనం ఏం చేయాలి? ధైర్యంగా రావచ్చు. ఇంతకు ముందు పాత నిబంధన భక్తుల్లాగా యాజకుల దగ్గరికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొక తడికి మనకు అక్కర్లేదు. మనం డైరెక్ట్గా దేవుని కృపాసనం దగ్గరికి చేరదాం. కానీ ఇప్పుడు తడికి పెట్టుకునే వాళ్ళు లేరంటారా? ప్రపంచంలో క్రైస్తవులు అంటే మనం లెక్కల్లోకి రాము. ఆ తడికి పెట్టుకున్న వాళ్ళే లెక్కల్లోకి వస్తారు. ఎందుకంటే ఎవరంటారు? ఓపెన్గా చెప్పొచ్చో చెప్పకూడదో, కానీ చెప్పాలి, తప్పదు. ఆర్సిఎంస్ అంటారు, రోమన్ కెథోలిక్ మిషన్. వారు ప్రార్థన చేస్తారు. వాళ్ళకున్న సర్వీస్ మనం చేయలేమండి. నెంబర్ వన్ సర్వీస్ చేయడంలో, ప్రేమ చూపించడంలో నెంబర్ వన్. హాస్పిటల్స్ ఉన్నాయి వాళ్ళకి, స్కూల్స్ ఉన్నాయి వాళ్ళకి, ఆర్ఫనైజెస్ ఉన్నాయి వాళ్ళకి, హోమ్ ఫర్ ఏజ్డ్ ఉన్నాయి. అసలు వాళ్ళు చేసిన సర్వీస్ ముందు మనం ఎవరం పనికిరాం. అంత అద్భుతంగా చేస్తారు, భలే ప్రేమగా చేస్తారు, చాలా మంచి వాళ్ళు. భక్తి కూడా నిష్ఠగా చేస్తారండి. క్రమాలు పెట్టుకొని క్రమాల ప్రకారం, మనం కుదిరినప్పుడు కుదిరినట్టు, కుదరినప్పుడు కుదరినట్టు, అది మన భక్తి. కానీ వాళ్ళు అలా కాదు, క్రమాలు పెట్టుకొని వాళ్ళ జపమాలు తీసుకొని వాళ్ళు ఎలా స్తుతులు చెల్లిస్తారో, వాళ్ళు ఎన్నిసార్లు ఎన్నిసార్లు అని వాళ్ళకి సంథింగ్ భలే ఉంది. క్రమాలు అన్నీ బాగున్నాయి, కానీ ఒక్క
ఒక్కటే వాళ్ళు ఫాల్ట్ చేస్తున్నారు. అదేంటి చెప్పనా, మధ్యలో అమ్మ ఆరోగ్య మాత, అమ్మ వెలంగిని మాత, ఇంకా బోళ్ళని మాతలు ఉన్నారు కదా, ఆ పేర్లు చెబుతూ ఆ మరియమ్మ తల్లిని వాళ్ళు అడ్డు పెట్టుకొని ఆ మరియమ్మ తల్లితో అంటారు, అమ్మా ఏసయ్యకు చెప్పమ్మా. ఏంటది అమ్మా ఏసయ్యకు? ఎంత బాధండి. అంటే ఒకరు తెలియకే వాళ్ళు ఒక విగ్రహాన్ని ఏసయ్యకు వారికి మధ్య ఒక మధ్యవర్తిని పెట్టుకున్నారు. ఇక్కడ అంటున్నారు ధైర్యంగా కృపాసనం దగ్గరికి రండి, మధ్యలోకి ఏ తడికి మనకి ఏమని ఏసయ్య మరియ తల్లిని ఒకవేళ ఆయన గణపరిచి ఉంటే, ఆయన గణపరిచి ఉంటే ఇంకెంత చేసేవాళ్ళో వీళ్ళ విగ్రహారాధన నాకు అర్థమయ్యేది కాదు. కానా ఊరిలో పెళ్లి జరుగుతుంది, ద్రాక్షరసం అయిపోయింది, ఏసై తల్లి వచ్చింది, అయ్యా నువ్వు చేయాలి ఆర్డర్ వేస్తున్నా, తల్లికి ఆ పవర్ లేదా ఉంది, ఆర్డర్ వేస్తున్నా చేయాలి అన్నట్టు అడగలేదు, అయ్యా నువ్వు ఏదైనా చేయాలి అని అడిగింది. అప్పుడు దానికి ఆయన అమ్మ నువ్వు చెప్పావు కదా చేసేస్తాను అని చేశారా? అలా చేసుంటే అందరం ఇప్పుడు మనం కూడా అదే బాటలో ఉండేవాళ్ళమేమో, అమ్మ నా సమయం ఇంకా, నేను చేస్తాను వెళ్ళు నా సమయం ఇంకా, అంటే సమయం వచ్చినప్పుడు చేస్తాను నేను, నువ్వు చెప్పినంత మాత్రాన, నువ్వు చెప్పనంత మాత్రాన ఆగదు, నా సమయం వచ్చినప్పుడు నేను చేస్తాను. ఆయన నిజంగా మధ్యలో ఏ తడికను ఆయన ఎప్పుడు పెట్టుకోలేదండి. ఇంకో మాట చెప్పనా మీకు, ఏసయ్య దగ్గరికి కొంతమంది ఆయన ఇలాంటి మీటింగ్ జరుగుతున్నప్పుడు గబగబ కొంతమంది స్త్రీలు వేసి మెహర్బాణి చేయటానికి, అయ్యా మీ అమ్మగారును మీ సోదరులు వాళ్ళ బయట ఉన్నారు, నిజంగా వాళ్ళు ఎంతో ధన్యులు, అసలు నిన్ను గర్భంలో మోసి నిన్ను కన్ని పెంచి పాలిచ్చి పెంచిన తల్లి నిజంగా ఎంతో ధన్యురాలు ఎంతో ధన్యురాలని ఓ పొగిడేస్తున్నారండి. పొగిడేస్తుంటే దానికి ఈయన ఉన్నాడు, చెప్పనా ఆమె ధన్యురాలే కానీ ఈయన మాటలు విని వీటి ప్రకారం చేసేవారు మరీ ధన్యులు అన్నాడు. ఈ మాటలు విని వాటి ప్రకారం చేసేవాళ్ళు ఇంకా ధన్యులు. ఎవరికంటే ధన్యులు? మరియ కంటే ధన్యులు. ఇప్పుడు ఇక్కడ మరియ కన్నా ధన్యులు ఎవరున్నారు? ఎంత క్లియర్ కట్ దేవుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ బయట ఉన్నారు అద్దెని రమ్మంటారు, ఎవరు నా తమ్ముడు ఎవరు నా చెల్లెళ్ళు? ఈ మాటల ప్రకారం జీవించే మీరే నా తమ్ముళ్ళు మీరే నా చెల్లెళ్ళు. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ ఏసయ్యని వాళ్ళని గణపరచకపోవడానికి ఒకసారి అనుకుంటాను, అమ్మ అనే సెంటిమెంట్ ఆయన ఎందుకు చూపించలేదు? లాస్ట్లో సెలవు మీద వేలాడుతూ కూడా ఆ బాధ్యతను యోహానికి అప్పగించాడే కానీ అమ్మా అంటూ ఆయన అక్కడ ఏదైనా ఎక్స్ట్రాడినరీ మాట్లేదని చెప్పుంటే, అంటే అమ్మ మీద ఏ కొడుక్కి ప్రేమ ఉండదండి? ఆ ప్రేమను ఒకవేళ ఏసేగిని వ్యక్తపరిచి ఆయన ఎక్స్ప్రెస్ చేస్తుంటే ఈనాడు ప్రపంచమంతా మరియ తల్లిని ఒక విగ్రహం చేసేసుకునే వాళ్ళేమో. ప్రభు పేరట చెప్తున్నాను మరియమ్మ అంటే నిజంగా ఆమె ధన్యురాలు, నాకు చాలా అభిమానం. కానీ ఆమెకి ఎప్పుడు నమస్కారం చేయకూడదు. ఆమె పేరు మధ్యలో పెట్టి ఏసయ్యకు ప్రార్థన చేస్తూ మరియ పేరట అమ్మ ఈ మనవులన్నీ ఏసయ్యకు చెప్పమ్మా అని చెప్పాల్సిన అవసరం లేనే లేదు. ఇలాంటిది ఉందా ఆచారాలు? ఇలాంటి వాళ్ళు మధ్యలో పెడుతున్నారండి, వద్దండి. అసలు మీకు ఏది కావాలన్నా సరే ఎవరు పేరట చేయాలి? ఏసయ్య పేరట అంతే. ఏసయ్యను మధ్యలో ఏసయ్యకు మనకి ఇక మధ్యవర్తి ఎవరు? మేము కూడా ఏమంటాం, మీకోసం మేము ఏసైకి చెప్పేటోళమే కానీ మీ అన్ని ఏం చెప్పాల్సిన అవసరం? మీరు డైరెక్ట్ మీ ప్రార్థన మనలు మీరు చేసుకోవచ్చు. మీ తరపున మేము రికమెండ్ చేసేవాళ్ళం, అయ్యా దయచేసి సహాయం చేయాలి మీ తరపున మేము కూడా అడుక్కునే వాళ్ళమే కానీ అమ్మ మేం చెప్తేనే దేవుడు వింటాడని ఎప్పుడైనా మేము ప్రసంగం చెప్పామా? ఎవరన్నా చెప్తే నమ్మొద్దు. దేవుడికి మానవులకి మధ్యవర్తి అనేది ఎవరు లేరు. ఆయన డైరెక్ట్గా మనం దేవుడిని సమీపించి ఆయన ప్రార్థించే భాగ్యాన్ని ఆయన ఇచ్చారు. హల్లెలూయ. కాబట్టి ధైర్యంగా కృపాసనం దగ్గరికి వద్దాం. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే మత్తయి సువార్త 15:25 చూడండి, ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయము చేయుము అని అడిగాను. చూడండి, సహాయం చేయమని అడుగుతుంది. ఇంతకీ మేమెవరు? ఒక అన్యురాల, ఒక దైవ భక్తురాల, ఒక అన్యురాలు ఏసైన గురించి వింది, తన కుమార్తెకు భయంకరమైన బలహీనతతో చచ్చిపోయే పరిస్థితుల్లో ఉంటే కుమార్తెను ఏసు తప్ప మరెవరు బ్రతికించలేరన్న సంగతి తెలుసుకుంది, ఏసై దగ్గరికి వచ్చింది. కేకలు వేసుకుంటూ దావీదు కుమారుడా, పైన మీరు చదివితే దావీదు కుమారుడా ఏసు నన్ను కరుణించు, నా కుమార్తె ఇలాంటి పరిస్థితులు ఉంది నన్ను కరుణించు అని కేకలు వేసింది. 22వ వచనంలో కేకలు వేసుకుంటూ వచ్చింది. శిష్యులు ఏమన్నా చెప్పనా, ఆమెను పంపించేవయ్యా కేకలేస్తుంది, ఆమెను పంపించే కేకలేస్తుంది అన్నా. సరే ఆయన పంపించేయలేదు. ఆమె కేకలు పెడుతూనే ఉంది. ఇప్పుడు ఏమని అడుగుతుంది? కేకలు పెట్టి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయ్యా, నా కుమార్తె చచ్చిపోయేటట్టు ఉందయ్యా, అయ్యా నాకు సహాయం చేయని అడుగుతుందండి. అడుగుతున్న ఆమెకి సాయం చేశాడా లేదా?
ఎలా సాయం చేశాడో ఒక్కసారి కింద చూద్దాం చూడండి, 24 వచనం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టి నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఏ గడియలో? ఆమె ప్రార్థన చేసి దేవుడి దగ్గర నుండి, అమ్మా వెళ్ళు నీ కుమార్తె బాగుపడింది అన్న ఆ గడియలోనే, అప్పటికప్పుడే ఆమె ప్రార్థించినప్పుడే ఆమె కుమార్తె బాగుపడింది. కారణం ఏంటండి? ఎవరి ప్రార్థనను ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఒక అన్యురాలు కూడా ఆయన్ని సమీపించి ఆయన వల్ల మేలు పొందినప్పుడు మనం మరెక్కువగా ఆయన్ని సమీపించి ఆయన వల్ల మేలు పొందొచ్చు కదండి. కాబట్టి మాకు చేత కాదు, మాకు ప్రార్థన రాదు అనొద్దు. ఒక అన్యురాలు వచ్చి మేలు పొందుకుంటే మనం ఎందుకు పొందలేం? కాబట్టి మనం ఆయన్ని సమీపిద్దాం. ఆయన సమీపించినప్పుడు ఈమె ఎలా సమీపించిందో ఒక 2-3 ముక్కలు మీకు చెప్తానండి. ఈమెలో ఏముందో జాగ్రత్తగా ఈ స్టోరీ మీరు వినాల్సిందే. ఆమె చిట్టీ నగర్లో ప్రార్థన ముగించుకున్నారు. యేసయ్య అక్కడ నుండి బయలుదేరి వచ్చేస్తున్నారు. వచ్చేస్తుంటే జనసమూహంలో పడి వచ్చేస్తుంది ఆమె కూడా. అక్కడ జనసమూహంలో పడి వచ్చేస్తున్న సమయంలో ఆమె చిట్టీ నగర్లో మొదలెట్టింది. దాదాపు ఎక్కడి వరకు చెప్పిందండి? కాళేశ్వరావు మార్కెట్ వరకు కేకలేసుకుంటూ, నా కుమార్తె ఎలాగయ్యా, నా కుమార్తె ఎలాగయ్యా, నా కుమార్తెకు నువ్వు తప్ప ఇంకెవరు లేదయ్యా, చాలా హాస్పిటల్ తిప్పానా, ఎవడో వాళ్ళు కాలేదే, అదయ్యా ఇదయ్యా స్టోరీ అంతా మార్కెట్ వరకు చెప్పింది. ఎన్ని చెప్పినా సరే ఒక్క మాట కూడా ఆయన వినలేదు. శిష్యులు అన్నారు ఆమెకి, ఏదైనా చేతి పంపియ్యా, కేకలు తట్టుకోలేకపోతున్నాం. అప్పుడు ఇంత వెంటపడి అడిగినా సరే ఒక్క మాటకి రెస్పాన్స్ ఇవ్వటం లేదని, ఎంత పొగరీనికి, ఇంత నేను వెంటపడి అడుగుతున్నా సరే ఆయన ఏంటి కటింగ్ ఇస్తున్నాడు నాకని వెనక్కబడి వెళ్ళిపోయేవాళ్ళు మనమైతే. ఆమె అలా వెళ్ళలా, తీరా వీళ్ళు అడిగారు, రికమెండ్ చేశారు, అయ్యా కాస్త ఆమెకి సహాయం చేసి ఏదో చేసి పంపించేయి, కేకలు తట్టుకోలేకపోతున్నాం అంటే ఆయన ఏమన్నాడు చెప్పనా? ఇజ్రాయేలులై నశించిపోతున్న నా వాళ్ళ కోసం, నా జాతి వాళ్ళ కోసం వచ్చాను, కానీ ఇలాంటి వాళ్ళ కోసం నేను రాలేదు అన్నాడు. ఇక మార్కెట్ దగ్గర నుండి వెనక్కి తిట్టుకుండా వెళ్ళిపోవాలి కదా ఆమె, కానీ వెళ్ళలేదు. అయినా వెంటబడి మళ్ళీ బతులు ఆడుకుంటూ మళ్ళీ వస్తుంది. ఎక్కడి వరకు వచ్చింది చెప్పనా? దాదాపుగా ఈ ఇది ఏమంటారు, రాఘవి పార్కు అది వంతున ఉంది కదా, వంతున దాటేసి లోపలికి వచ్చేసి ఇక అక్కడ మలుపు తిరిగిందనమాట. ఇక హై స్కూల్ రోడ్ మలుపు అలా తిరిగింది, ఆ తిరిగే వరకు కూడా వచ్చేసింది. వచ్చేసి అయ్యా సాయం చేయంటే అక్కడ ఏమన్నాడండి ఆ సెంటర్లో, చంపేస్తున్నావమ్మా అక్కడ నుండి నువ్వు, నా పిల్లల కోసం తెచ్చిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలకి ఏమంటున్నావు, ఇది పద్ధతేనా అని అడిగాడు. దానికి ఆమె ఏందో చెప్పనా? ఈ మలుపు తిరుగుతూ ఉన్న సమయం దగ్గరికి ఎంత పడుతూ వచ్చి పిల్లలు రొట్టె ముక్కలు తింటున్నప్పుడు ఏదో పొడి కింద ఏదో ముక్కలు పడిపోతాయి కదయ్యా, అవి మళ్ళీ సాసర్లోకి ఎత్తేసి మళ్ళీ పిల్లలకు పెట్టరు కదా, బయటపడేస్తారు కదా, ఆ కింద పడింది బయటపడేస్తారు కదా, బయట పడేసింది తినేది కుక్కలో కుక్క పిల్లలే కదయ్యా, నేను నా పిల్ల అలాంటిది అని అనుకో అయ్యా, అదేదో నా ముఖాన పడేయ్యా, నేను నా పిల్లలు బాగుపడతాం అందండి. వెంటనే మందిరం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఏమన్నాడు చెప్పను? అమ్మా నీ విశ్వాసం గొప్పదమ్మా, నువ్వు కోరినట్టే నీకు అవును గాక అన్నాడు. అంతే, ఆ మాటకి ఆ క్షణంలోనే ఆమె కుమార్తె బాధ నివారణ అయిపోయింది, ఆ దయ్యం పోయింది, అప్పటికప్పుడు స్వస్థత వచ్చింది, ఒక అద్భుతం జరిగింది. ఆమెను చెప్పండి, 3 విషయాలు చెప్తాను ఇందులో నేను. ఆమెలో ఏముందో చెప్పనా? యేసయ్య విశ్వాసం చెప్పాడు, అది పాయింట్అవుట్ చేస్తాం మనం, కానీ చెప్పని ఇంకో 2 ఉన్నాయి. ఆమెలో ఒక పట్టుదల ఉందండి, తను అడిగింది పొందే వరకు విడిచిపెట్టని పట్టుదల తనలో ఉంది. మీరు ప్రార్థన చేస్తున్నారు, మీకు ఎలాంటి దానికి అలవాటు పడిపోయామంటే, మనం ఇన్స్టెంట్ కాఫీకి కర్రీ పాయింట్స్కి అలవాటు అయిపోయాం మనం. ప్రస్తుతానికి అడగాలి పొందాలి అంతే, పొందే వరకు అడిగే స్టైల్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు మనం ఆయన ఇచ్చే వరకు మనం అడగాల్సిందే, ఆయన ఇచ్చే వరకు పట్టు విడవద్దు. యాకోబు రాత్రి అంతా పట్టుబట్టాడు, యొబ్బేజు దేవుని పాదాల దగ్గర ఎన్నాళ్ళు పట్టుబట్టాడు తెలీదు, ఇచ్చే వరకు పట్టుబట్టాడు. బైబిల్ గ్రంథంలో భక్తులంతా వాళ్ళు ఎందుకు భక్తులయ్యారు చెప్పనా? దేవుడు ఇచ్చే వరకు పట్టుదల వదల్లా, దేవుడు ఇచ్చే వరకు పట్టుదల వదల్లా. అబ్రహాం 25 ఏళ్ళు, దేవుడు ఇచ్చే వరకు పట్టుదల వదల్లా. 14 ఏళ్ళు దావీదు, దేవుడు ఇచ్చే వరకు పట్టుదల వదల్లా. 13 ఏళ్ళు యోసేపు, దేవుడు ఇచ్చే వరకు పట్టుబట్టారండి. వారు పొందుకున్నారా లేదా, ఘనులయ్యారా లేదా? వాళ్ళందరూ పట్టుపట్టి సహనంతో వాళ్ళు పట్టుపట్టారు, వాళ్ళు అడిగింది పొందుకున్నారు. మనం ఎందుకు పొందుకోకూడదు? హల్లెలూయా. ముందు మనకేముండాలి? పట్టుదల. 2 మనకేముండాలి? తగ్గింపు. ప్రార్థన చేసే వాళ్ళకు ఉండాల్సినండి ఈ 3 లక్షణాలు. మొదట పట్టుదల ఉండాలి, 2 తగ్గింపు మనసు ఉండాలి, ఆ తర్వాత మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. ఈ 3 లేకుండా దేవుని వలన మన ఏ కార్యం, కనుక దేవుడి దగ్గరికి వచ్చాం, కృపాసనం దగ్గరికి వస్తున్నాం, కానీ ఈ 3 లేవేమో మనకి.
ఈరోజు ఈ మూడు మనకి దేవుడు దయచేయనుగాక. ఈ మూడో పాయింట్ల గురించి మీకు ఇంకో చోట నేను ఎక్స్ప్రెస్ చేసి నేను ముగించేస్తానండి. మార్కుషువార్త చూడండి, మార్కుషువార్త 9వ అధ్యాయంలో ఇక్కడ మరొక సన్నివేశం మనం చూస్తున్నాం. 22వ వచనం, అది వాణ్ణి నాశనం చేయాలని తరచుగా అగ్నిలో నీళ్ళల్లో పడద్రోస్తుందయ్యా, ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చెయ్యము అని మళ్ళీ అడుగుతున్నాడు. చూడండి అక్కడ ఆమె ఎవరి గురించి అడుగుతుంది? కూతురు గురించి అడుగుతుంది. ఇక్కడ ఈయన తండ్రి ఎవరి గురించి అడుగుతున్నాడు? కొడుకు గురించి అడుగుతున్నాడు. అక్కడ ఇక్కడ సందర్భం ఏంటి చెప్పనా? అక్కడ ఇక్కడ కూడా దెయ్యం బట్టి బాధ పెడుతుంది, దెయ్యం బట్టి అమ్మాయిని బాధ పెడుతుంది, ఇక్కడ దెయ్యం బట్టి అబ్బాయిని బాధ పెడుతుంది. ఇక్కడ ఏం చేస్తుందంటే నీళ్ళలో పడేస్తుంది, నిప్పుల్లో పడేస్తుంది ఆ దెయ్యం. చచ్చిపోతుందేమో అని భయం వేస్తుంది అయ్యా, చచ్చిపోతాడేమని. దయచేసి సహాయం చేయయ్యా అంటూనే ఒక మాట అంటాడు. నీ వలన అయితే మా మీద కనికర పడి మాకు సహాయం చేయయ్యా. ధైర్యంగా వచ్చాడు, అడుగుతున్నాడు, నీ వలన అయితే మాకు సహాయం చేయి. దానికి ఏసై ఏమనాలి? నా వల్ల ఉంది, ఏదన్నా ఉందా అనాలి. కానీ ఆయన మాట అనలేదు, నమ్మటం నీ వల్ల అవుతుందా? నమ్మటం నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము. అప్పుడు ఈ తండ్రి ప్రార్థన మార్చాడండి. ఒక్కసారి ముందుకెళ్ళండి, ఏమని ప్రార్థిస్తున్నాడో చూద్దామా. 24, వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయయ్యా. ఇందాక ఏం ప్రార్థన చేశాడు? ప్రార్థన మార్చాడు. ఇప్పుడు ఇందాక కొడుకు గురించి ప్రార్థించాడు, ఇప్పుడు ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు? తన గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థించే వాడికి ముందు ఉండాలి? ఏమిటది? నమ్మకం ఉండాలి. ఇతనికి ఏముంది? అపనమ్మకం ఉంది. అపనమ్మకం ఉండకుండా ముందు సహాయం చేయ్యా. నమ్ముతున్నాను కానీ అపనమ్మకం వచ్చేస్తుందయ్యా. ఈరోజు ఇక్కడ మనందరం కూడా అదే పరిస్థితి ఏమో, నమ్ముతున్నాం కానీ మనకేమొచ్చేస్తుంది? పరిస్థితి ప్రభావం. అఫ్ కోర్స్ మనకున్న అపనమ్మకం వల్లే మనం పొందుకోలేకపోతాం. ప్రార్థన చేతకాక కాదు, బైబుల్ చేతకాక కాదు. బైబుల్లో వాక్యాలన్నీ తెలుసు మనకి, ప్రార్థన ఎలా చేయాలో తెలుసు, ఎలా స్తుతులు చేయాలో తెలుసు, క్రమాలన్నీ మనకు తెలుసు, భక్తి అంతా మనం చేస్తున్నాం. కానీ చిన్న అపనమ్మకం. ఎంత అపనమ్మకం? చిన్న అపనమ్మకం వల్ల పొందుకోలేకపోతున్నాం. ఈ రోజున మనం ప్రభుని ఏమడగాలి చెప్పనా? అపనమ్మకం ఉండకుండా మాకు నమ్మగలుగుటకు మాకు. ఆయన ఏమంటాడు? నీకు నమ్మకం ఉంటే నీకు అసాధ్యమైనది ఏది? ఈరోజు మనకి నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే మనకి ఏదైనా. నీ రోగం తగ్గాలంటే ఇప్పుడు నీకేముండాలి? నీ సమస్య తీరాలంటే నీకేముండాలి? నీ పరిస్థితి మారాలంటే నీకేముండాలి? నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే నీకేముండాలి? నీ కుటుంబ సమస్యల నుండి పరిష్కారం పొందాలంటే నీకేముండాలి? నువ్వు ఇప్పుడు ప్రస్తుతానికి ఏ సమస్యతో ఉన్నావో ఒక మాట చెప్పనా, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళేటప్పటికీ ఆ సమస్య పరిష్కారం అయిపోద్ది. ఆమేన్. అది నమ్మకం ఉండాలి. అలా నమ్మగలిగితే మహిమ కార్యాలు చూడబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినర్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్ద మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు.
యూత్ మీటింగులు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం మటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగులకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.